హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి పప్పు ఆవకాయ చారు చేశానండి మా పాపకేమో టవల్ కట్టాడు మా అబ్బాయి బంచిలాగా అది నాకు చూపిస్తుంది చూపించి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అనమాట చూడండి ఆ తలగడలన్నీ ఎలా కింద పడేశారు ఇద్దరును అస్సలు చెప్పిన మాట వినరండి ఆట 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 ఇంకా నెక్స్ట్ వస్తే ఇగోండి వీళ్ళిద్దరూ మా పై ఇంటి పిల్లలు అనమాట ఆ పిల్లల పేర్లు ఉదయ్ చరణ్ వీళ్ళిద్దరూ ఇంకా ఆటకి వచ్చారు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాయి కదా ఇంకా ఆడుకోవడానికని వచ్చారనమాట ఇప్పుడు స్కూల్స్ లేకపోవడం కాదు కానండి పిల్లలందరూ కొంచెం డిసిప్లిన్ బాగా తగ్గిందండి ఎందుకు అని అంటే వాళ్ళేమో ఏదో కాసేపు ఆన్లైన్ క్లాసులు వింటారు ఆ తర్వాత ఏదో తినేడు ఇంకా ఆట 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 ఇంకా లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆటేనండి నా పేరు సంతోష్ని అని చెప్పాను కదండి ఇంకా నా చదువు విషయానికి వస్తే నేను పీజీ చేశానండి ఎంకామ్ అది ఎక్కడ అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో జైపూర్లోనేనండి ఆ ఊర్లోనే చాలా పెద్ద కాలేజ్ ఉందనమాట పీజీ వరకు అక్కడే చదువుకున్నాను ఇంకా మా కాలేజ్ పేరు వచ్చేసి విక్రమ్ దేవ్ కాలేజ్ అండి చాలా బాగుంటుంది కాలేజ్ ఈసారి నేను ఎప్పుడైనా జైపూర్ వెళ్ళేటప్పుడు మీకోసం చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి షేర్ చేస్తాను తప్పకుండా ఇంకా చూడండి నా చిన్న చిన్న కష్టాలన్నీ మొదలైపోయి చూసారుగా ఇక్కడ ఒక పెద్ద కొండ కనిపిస్తుంది ఏంటా కొండ అని అనుకుంటున్నారా వారం రోజులు అయిందండి ఆ బట్టలన్నీ ఉతికేసి ఉన్నవి అవి మడత పెట్టడానికి నాకు అవకాశం దొరక్క మడత పెట్టట్లేదు సర్లే ఈరోజు కొంచెం టైం దొరికింది కదా మడత పెడదామని డిసైడ్ అయ్యాను ఈలోపు నా చిన్న చిన్న కష్టాలన్నీ నా పిల్లల ద్వారా మొదలైపోయినట్లే చూసారుగా ఎంత పెద్ద కొండ ఉందో ఆ కొండంతా మడత పెట్టేసరికి నాకు సరిపోతుంది అనమాట యాక్చువల్గా మా అత్తగారు ఊరు వెళ్ళారండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి ఆమె ఉంటే ఆమె మడత పెట్టేస్తారు నాకు మడత పెట్టాల్సిన పని ఏమీ ఉండదు ఆవిడ లేరు కాబట్టి ఇంక ఇది నా వంతు సో అందుకని మడత పెడుతున్నాను చూద్దాం మా పిల్లలు ఏం చేస్తారో నన్ను మడత పెట్టనిస్తారో లేదో కూడా చూడాలి మా వారిది బిజినెస్ అని చెప్పాను కదండి యాక్చువల్గా అంతకన్నా ముందు మా వారు బిజినెస్ అని చెప్పాను కదండి బిజినెస్ కన్నా ముందు అగ్రిగోల్డ్ చేసేవాళ్ళండి ఎప్పుడైతే ఈ అగ్రిగోల్డ్ ఎత్తేసారో మాకు కొంచెం కొంచెంగా ఆర్థిక కష్టాలు అనేవి స్టార్ట్ అయిపోయి కొంచెం అంతకుముందు చాలా బాగుండేదండి అగ్రిగోల్డ్ ఉండేటప్పుడు ఎప్పుడైతే అగ్రిగోల్డ్ ఎత్తడం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం అనమాట అందుకనేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచించి బిజినెస్ మొదలుపెట్టారు చాలా రకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఈ బిజినెస్లోకి అన్నమాట ఇప్పుడైతే పర్వాలేదండి బాగానే ఉన్నాము సో నేను ఛానల్ మొదలు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఏముంటుందండి అందరిలాగే డబ్బులు సంపాదించడానికి అనమాట బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి అంటే నాకు పిల్లల దగ్గర ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట దగ్గరుండి మనం మన పిల్లల్ని చూసుకోవడం వేరు మనం ఆఫీస్కి వెళ్ళిపోయి ఉదయం ఎప్పుడో క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి వస్తాం ఈ లోప పిల్లలు పడుకుని పోతారు ఇంకా మనం వాళ్ళతో ఇంకేం ఎంజాయ్ చేస్తామండి సో అందుకే నాకు జాబ్కి వెళ్ళడం ఇష్టం లేదు ఇంట్లో ఉండేనా ఎలా ఒకలాగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి సో మీ అందరి ఆదరణ నాకు దొరుకుతుంది అని అనుకుంటున్నాను ఇంకా చూడండి పక్కన అయితే మా పాప ఉంది ఇంకా నాకు కష్టాలు ఫన్నీ కష్టాలన్నీ మొదలైపోయినట్టే చూడండి మడత పెట్టిన బట్టలు తెచ్చి ఇందులో వేస్తుంది ఇంకా ఆ నన్ను మడత పెట్టనివ్వదండి బాబు అలాగా వాటి మీద పడుతూనే ఉంటుంది లాగుతూనే ఉంటుంది ఇంకా దానికి తోడు మా అబ్బాయి హెల్ప్ ఒకటి తనకి చెల్లి అలా చేయి చెల్లి ఇలా చేయి చెల్లి అనేసి చెప్తూ ఉంటాడు చూడండి ఒక సంచి ఏదో తీసింది ఆ సంచిలో ఈ బట్టలన్నీ వేస్తానని అల్లరి చేస్తుంది అనమాట ఇంకా నన్ను మర్చిపెట్టేవు అలాగా ఇంకా మా అబ్బాయి విషయానికి వస్తే తను థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు కదా ఇక్కడ మనకు వైజాగ్లోనే ద్వారకా నగర్లో చాలా పెద్ద స్కూల్ ఉందండి పోలక్ స్కూల్ అనేసి అక్కడ జాయిన్ చేసాము వాళ్ళకి అరౌండ్ ఒక పది బ్రాంచ్లు అనేవి ఉన్నాయి అందులో పీ ఫైవ్ బ్రాంచ్లోనే మా అబ్బాయి చదువుతున్నాడు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అమ్మయ్య మా పాప వెళ్ళిపోయింది ఇంకా హ్యాపీగా మడత పెట్టుకోవచ్చు అనుకున్నాను మళ్ళీ వచ్చి పడిందండి ఇంకా అలా పడుతూనే ఉంటుంది లాగుతూనే ఉంటుంది అనమాట ఇంకా నన్ను మడతబట్టనే అవ్వదు ఇంకా పిల్ల మా మ్యారేజ్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆగస్టులో అయ్యిందండి యాక్చువల్గా మాకు ఎంగేజ్మెంట్ రెండు వేల పదిలోనే అయ్యింది కొన్ని రీజన్స్ వలన రెండు వేల పన్నెండు వరకు ఆగి అప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనమాట అయితే ఈ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నేను తర్వాత తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫన్నీ కష్టాలు అని చెప్పాను కదండి మీరు ఇంతే అనుకోకండి నా వీడియో ఫుల్గా చూస్తే మీరే చాలా నవ్వుకుంటారనమాట మా పిల్లలా అల్లరి చేస్తుంది ఆ ఫన్నీ కష్టాలు ఏంటి అనేవి చూస్తున్నారుగా ఇంకా రెడీగా ఉందండి బట్టలన్నీ పెట్టాను కదా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఇంకెలా అవి లాగుదామా అనేసి చక్కగా బుద్ధిగా కూర్చున్నట్టుంది కానీ కాదనమాట చూడండి ఏం చేస్తుందో తను చూసారుగా ఇంకా మొదలుపెట్టిందండి ఇంకా చూడండి 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 అలా పడిపోతుంటే నేను ఇంకా ఎలా బట్టలు మడత పెడతానండి ఇంకా ఒకసారి రెండుసార్లు కాదండి మొత్తం నేను నా బట్టలు మడత పెట్టడం అయినంత వరకు ఇంకా అలా పడుతూనే ఉంటుంది అనమాట నేను ఇంకా మడతపెట్టినవే పెడుతూ ఉంటే నాకు ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇది అయ్యాక ఇంక నేను వంట కూడా చేయాలి కదా నైట్కి అనేసి ఆలోచిస్తున్నాను కానీ మా పాప మాత్రం అలా పడుతూనే ఉంది నేను యాక్చువల్గా ఈవినింగ్ టైం ట్యూషన్స్ అండి ఇప్పుడు ఈ కరోనా వల్ల ఏంటంటే పిల్లలు ఎవరూ రావట్లేదు అంటే నేనే వద్దనేసాను అనమాట చిన్న పిల్లలు కదా ఎవరికైనా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనేసి ఇప్పుడు ఈ కరోనా టైం అంతా కూడా ట్యూషన్స్ లేవమ్మా హాలిడేస్ అని చెప్పేసాను ఇంకా ఇది అయిపోతే పిల్లలు మళ్ళీ వస్తారు నేను మళ్ళీ కొంచెం బిజీ అవుతాను అనమాట చూసారుగా మా పాప ఎలా పడిపోతుంది అలా పడిపోతుంటే బట్టలు మాట కష్టమే కదండి అలాంటి పాప మా పాప చూడండి ఎలా ఇసిరేస్తుంది అని నేను పక్క నుంచి ఇంకా మా అబ్బాయి సపోర్ట్ ఒకటి తనకి చెల్లి అలా చెల్లి ఇలా చెల్లి అనేసి తనకిప్తూ ఉంటాడు మొత్తానికి ఏదో ఒక బాధపడి బట్టలు అయితే మర్చిపెట్టేశానండి ఈలోపు మా పై ఇంటి పిల్లలు వచ్చారు వాళ్ళతో మా పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట చక్కగా మా పాప ఏమో వాళ్ళని వదలదు అన్నీ అన్నీ అని పిలుస్తూ ఉంటుంది వాళ్ళతో చక్కగా ఆడుకుంటుంది మా పాప కూడా ఇంకా మాడతేసిన బట్టలన్నీ కూడా మళ్ళీ సర్దుకోవాలండి ఈలోపు పిల్లలు ఆడుతున్నారు కదా అని చపాతీ పిండి కలిపాను పనీర్ బటర్ మసాలా చేశాను అనమాట ఇంకా చపాతీ పిండి కలిపింది ఉంది కదా ఇంకా చపాతీలు గబగబా పామేద్దాము మా బాబు కూడా ఆకలి అంటున్నాడు అనేసి ఇంకా చపాతీలు పావడం స్టార్ట్ చేశానండి చూడండి ఈలోపు మా పాప ఏం చేసిందో తనే పామేస్తుంది అనమాట చపాతీలన్నీ నాకు కష్టాలు మళ్ళీ మొదలైపోయినట్టే తనతో చూడండి అలా పావుతుంది చపాతీలని పైకేసి పిండి వేసి మళ్ళీ ఆ కర కంటకూడదు అనమాట ఆ ముద్ద అందుకని మళ్ళీ వేసి మరీ పామేస్తుంది మడతలు పెట్టేసి మరీ పామేస్తుంది వేస్తుంది చూసారుగా ఇలా నాకు చిన్న చిన్న కష్టాలు అనేవి ఉంటాయి అనమాట మా పిల్లలతో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అలా అయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి అనమాట తద్వారా నా వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడచ్చు చూడండి మడతలు పెట్టి మరీ పావేస్తుంది ఈ ఫన్నీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఇంకా మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ముందు ముందు చిన్న వీడియోల్లోన నాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ